కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో జరిగిన గొప్పమ్మ తల్లి జాతర మహోత్సవాలకు వీచేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్ల వీరబాబు తన అనుచరులతో అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ వీచేసిన భక్తులకు గోపమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని బొద్దవరం గ్రామాన్ని కూడా కాపాడుకుంటూ వస్తుందని అమ్మవారికి వెండి ఆభరణాల నిమిత్తం 1 కేజీ వెండిని సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొర్ల రమణ పోలమల శెట్టి నాగేశ్వరరావు సొర్ల సత్యబాబు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ యాదవ్ అన్నారు. ప్రతిపాడులో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు గొంప శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీల జనగణనకు తమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడైన ఆర్ కృష్ణయ్య విశేష కృషి చేశారన్నారు. ఈ నెల 29న తలపెట్టిన హలో బీసీ చలో అనకాపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ పార్టీలు సరైన గుర్తింపు ఇవ్వకపోతే ఓటుతో తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి బీసీల హక్కులకై రాజ్యసభలో పోరాడాలని బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు రాయుడు కాక మహిళ కన్వీనర్ అనుసూరి పద్మావతి గౌరవ అధ్యక్షురాలు బర్ల సీతారత్నం రాష్ట్ర మహిళా సెక్రటరీ కొర్నాని అనుయాదవ్ బీసీ మహిళా రామేశ్వరపు భార్గవి బీసీ నాయకులు నైధన రఘు ఆడారి వీరబాబు బర్ల లోవరాజు సానుపైన కుసరాజు మిర్తిపాటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు మన దుర్గా నరేష్ అన్న ఆధ్వర్యంలో నాకు జిల్లా ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. కావున నా మీద నమ్మకంతో ఈ పదవి అప్పచెప్పినకు నేను కృషితో బీసీలందరినీ కలుపుకొని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా నేను నిలబడి బీసీల కోసం కృషి చేసి ఎన్నెన్ని శివకుమార్ గారికి ఇక్కడున్న పేరు అలాగే ఆయన చేసే కార్యక్రమాలు అలాగే బీసీల గురించి అనునిత్యం ఏదో రూపాన ఆయన చేసే పోరాట పటిమలన్నీ అందాజా వేసుకున్న తర్వాత ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. గతంలో కూడా శివకుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని ఇక్కడ చాలామంది మనకు చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇవాళ హలో బీసీ చలో అనకాపల్లి కార్యక్రమాన్ని కూడా మన జిల్లా అధ్యక్షులు శివగారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రేపు పొద్దున్న 29 జరిగే అనకాపల్లి మీటింగ్ కూడా ఆయన సారథ్యంలో ఇక్కడి నుంచి బీసీలను భారీ ఎత్తున తరలించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాము. దానికి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అన్నవర వన్ హోటల్ నందు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మొదటగా నూతనంగా ఏర్పాటైన ఏఎంసీ చైర్మన్ పరిచయం చేశారు. అనంతరం వాలంటీర్ని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం 13 రోజుల్లోనే ఈ కార్యక్రమం 89.5% పూర్తి చేయడంలో రాష్ట్రంలోనే 10వ స్థానంలో ప్రతిపాడు నియోజకవర్గం నిలిచిందని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సచివాలయం కన్వీనర్లు వాలంటీర్లు పాల్గొన్నారు. ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఉంటూ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 17,800 ఇళ్ళు రౌద్రపూడి మండలం ఉంటే అక్కడ ఉన్నటువంటి రౌద్రపూడి మండలంలో ఉన్నటువంటి 17 సచివాలయాలులో ఉన్నటువంటి కన్వీనర్లు పతివాడి సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్స్ గృహసార్థులు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం గొంపకొండ సమీపంలో ఎస్ఐ స్వామినాయుడు పోలీసుల సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా చింతపల్లి నుంచి తుని వెళ్తున్న ఇన్నోవా వాహనం తనిఖీ చేయగా 10 బస్తాలలో 250 కేజీల గంజాయి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు.
రెవెన్యూ సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్, వీఆర్ఓలు కృపానందం కుమారి పర్యవేక్షణలో స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి మొత్తం 6 తరలిస్తున్నట్టు సిఐ సన్యాసరావు తెలిపారు. కసరపు అనిల్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒక ఇన్నోవా వాహనం, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. మిగతా 5 పరారీలో ఉన్నారని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3 కోటనందు ఎస్ఐ గారికి రాబోయిన సమాచారంపై నేను కోటనందు ఎస్ఐ గారు గొంపకొండ నర్సీపట్నం రోడ్డు బొద్దువరం విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేశాం. వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 10 పావుగంటకి బజాజ్ మోటార్ సైకిల్ మీద ఒక ఇద్దరు మనుషులు వస్తున్నారు. దాని వెనకాల ఒక ఇన్నోవా కారు వస్తుంది. ఇన్నోవా కారు బజాజ్ మోటార్ సైకిల్ వాళ్ళు ఆపేటప్పటికి బాగా మోటార్ సైకిల్ వదిలేసి కారిపోయారు. ఇన్నోవా కారు ఆపి వాళ్ళు చెక్ చేసుకుంటే దాంట్లో ఉన్న వ్యక్తి ఈ కాసరపు అరుణ్ కుమార్ అనే వ్యక్తిని మనం పట్టుకున్నాం. మిగతా 3 కారిపోయారు. ఈ ఇన్నోవా కారు చెక్ చేస్తే దాంట్లో 10 25 చొప్పున 250 కేజీలు గంజాయి ఉంది. ఈ గంజాయి చింతపల్లి ఫారెస్ట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర కేజీ 2000 కొని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ తుని తీసుకొని వెళ్తుండగా మనం దారిలో ఈ బొద్దువాడ కొండ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈ కేసర పరుణ్ కుమార్ అనే అతన్ని ఇంటర్గ్రేట్ చేశారు. విజయనగరం జిల్లా పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు బాసట. జిల్లా పరిషత్ చైర్మన్ మంచి శ్రీనివాసరావు జగనన్న వసతి దీవెన ద్వారా 43,980 మందికి 42 రూపాయలు సాయం. విజయనగరం ఏప్రిల్ 26 పేద పిల్లల బంగారు భవిష్యత్తే ధ్యేయంగా విద్యా రంగానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక విద్యా సంబంధిత పథకాలను అమలు చేస్తుందని, తద్వారా వారికి ఎన్నో ప్రయోజనాలు వనగూరుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ మంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన పథకాల ద్వారా అనేక ఆర్థిక ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. నాడు పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన మొదటి విడత నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా నార్పల నుంచి బుధవారం మేట నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. స్థానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్, ఎమ్మెల్సీ సురేష్ బాబు, వెల్మ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, డిసిఎంఎస్ చైర్పర్సన్ అవనాపు భావన, విద్యార్థుల వారి తల్లులు కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రసంగం జిల్లా నుంచి లబ్ది పొందిన విద్యార్థులకు 42 రూపాయల విలువ గల మెగా చెక్కును జెడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్సీ, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కలెక్టరేట్ పోడియం వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి రత్నం, ట్రైబల్ వెల్ఫేర్ డిడి చంద్రశేఖర్, బీసీ వెల్ఫేర్ అధికారి సుదర్శన్ రావు, మైనారిటీ వెల్ఫేర్ అధికారిని లావణ్య, అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఆనాడు ఒక మాట, నా తండ్రి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింతగా దాన్ని రూపురేఖలు మార్చి ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏ ఒక్క పేద పిల్లవాడు కూడా నేను చదువుకోలేదే, ఈ ప్రభుత్వం నన్ను చదివించలేకపోయిందే, ఈ ప్రభుత్వం నన్ను ఆదుకోలేకపోయిందే, లేదా నా తల్లిదండ్రులు నన్ను చదివించలేకపోయారు అనే భావన లేకుండా 100% ఎన్ని లక్షల రూపాయలు ఖర్చైనా ఆ పేదవాడు ఇంజనీరింగ్ చదువుకున్నా, మెడిసిన్ చదువుకున్నా, లేదా ఇతరత్రా చదువుకున్నా, ఏ చదువు ఇవాళ ఐటీఐ చదువుకున్నా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ ఇవాళ పిల్లలందరికీ కూడా వారి హాస్టల్ ఫీజులు ఇచ్చే వసతి కార్యక్రమాన్ని ఇవాళ ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 58 రూపాయలు వారి పిల్లలకి అందరికీ కూడా ఇవాళ నెస్ ఛార్జీలు ఇచ్చి పిల్లలు బాగా చదువుకోవాలనే ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ధన్యవాదాలు. గౌరవనీయులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరికీ కూడా జగనన్న వసతి దీవెన కింద మరి 2022-23 సంవత్సరానికి గాను మొదటి విడతగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 61,298 పిల్లలకు సుమారు 58,50,000 రూపాయలు ఈరోజు నిధులు వారి నేరుగా ఆ చదువుకున్న పిల్లల తల్లుల అకౌంట్లోకి నేరుగా
మరి రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడే. అలాగే రాష్ట్ర మొత్తం మీద చూసుకుంటే సుమారు 912 కోట్ల 71 లక్షల రూపాయల్ని సుమారు 2,50,000 మంది పిల్లలకి నేరుగా ఈరోజు ఐటీసీ దౌర్జన్యాన్ని అడ్డుకున్న బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్కంపాడు మండలం సారపాక ఎరువెండి ప్రాంతంలో వ్యర్థ జలాల పైప్లైన్ అవకాశాలు చేయడానికి భారీ యంత్రాలతో వచ్చిన ఐటీసీ అధికారులు బాధితులు అడ్డుకొని ఐటీసీ అధికారులతో వాగ్వాదం. బాధితులు తమకు నష్టపరిహారం అందజేసి పనులు చేసుకోవాలని డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక వెనుతిరిగిన సిబ్బంది. సమస్య పరిష్కరించకుండా దౌర్జన్యంగా భారీ యంత్రాలతో త్రవ్వకాలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ సూటిగా ప్రశ్నిస్తున్న బాధితులు సమస్యను పరిష్కరించాలని అప్పటి వరకు తవ్వకాలు చేయనివ్వంటూ తెగేసి చెబుతున్న బాధితులు దౌర్జన్యం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేస్తున్న బాధితులు. విజయనగరం జిల్లా ఎస్కోట టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. శ్రీనివాస కాలనీలో ఇదేమి కర్మ కార్యక్రమంకు వెళ్తున్న ఎన్ఆర్ఐ గొంప కృష్ణను అడ్డుకున్న కోల లలిత కుమారి వర్గీయులు గందరగోళంగా మారిన ఇదేమి కర్మ కార్యక్రమం. తోపులాటకు దిగిన మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి గొంప కృష్ణ వర్గీయులు ఒకరిపై మరొకరు వ్యతిరేక నినాదాలు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు నిన్నటికి నిన్న పార్టీ ఆఫీస్ లో స్టేట్ పార్టీ నుంచి వచ్చి ట్రైనింగ్ ఇచ్చా, 270 బూత్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చా, అక్కడ కూడా పట్టించుకో. నాకు పార్టీ మీడియా కదా, మీడియా ముఖ్యంగా చెప్తున్నాను కదా, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి తీసుకెళ్తే పార్టీ ఏం చేయాలనేది పార్టీ నిర్ణయించుకుంటుంది. పార్టీ చెప్పిన ఆదేశాల మేరకు మేము డెఫినెట్ గా పార్టీ ఎలాగే చెప్తే బయట నుండి వచ్చి వాళ్ళ సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే మేము ఖచ్చితంగా చెప్తాను, మాకు తెలుగుదేశం ఎంపార్టెంటో. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నియోజకవర్గం బూర్జ మండలం అల్లిన ఎంపీటీసీ పరిధిలో మండల అధ్యక్షుడు రామ్జీ అధ్యక్షతన వైపర్త కిలంతరి పనుకుపర్త గ్రామాలలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ విప్ కోన రవికుమార్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని, టీడీపీని అధికారంలో తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బావినపల్లి రామ్జీ, జడ్డు కృష్ణ, అంపిల్లి గణపతి, జడ్డు చిన్నమ్మనాయుడు, టాంకాల బెనర్జీ, యందవ శ్రీనివాసరావు, యందవ అప్పలనాయుడు, స్వామినాయుడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకొండ మండలం వీపీ రాజుపేట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం నిమిత్తం ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ మండల ఎంబీపీ బొమ్మాలి భానుమతి, సుధాకర్ దంపతుల, ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం, మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిల మోహన్, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దల సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కనే వేసి తల్లి నమనేచే రాయో రణ్యానాంగతయే నమో నమః నమో అడగండి అయ్యా నమస్తే నీలగ్రీవాయో సహస్రాక్షాయ సుత్రానాం మహం సేవ్యం కరంగ నమః పూర్తిగా రాయిపోయినాయి మహం దేవ్యం కరమః రామంజదన్యోస్తయమోభయ రాణి వద్యాన్ రాష్ట్రదే వస్త్రా ఈశాభ భ్రాత భౌద్వేద్యం ధన పపర్జున ఏలూరు జిల్లా పోలవరం వైసీపీ ప్రభుత్వ పాలనలో జైళ్ల శాఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలవరం మండలం కార్మల్పురం పాత సబ్ జైల్ ప్రాంతంలో జైలు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హిందుస్థాన్ పెట్రోలియం బంక్ ను హోంమంత్రి తానేటి వనిత గురువారం ప్రారంభించారు. పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి వీచేసిన హోంమంత్రి తానేటి వనితకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పుష్పగుత్తి అందజేసి ఘన స్వాగతం పలికారు. శాస్త్రోతకంగా పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హోంమంత్రి వాహనానికి పెట్రోల్ కొట్టి బంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జైల్లో శిక్షణ అనుభవించి సత్వభావన కలిగిన నేరస్తులతో ఈ బంక్ నిర్వహించబడుతుందని అన్నారు. పలు కారణాల వలన జైలుకు వచ్చిన ఖైదీలలో మానసిక పరివర్తన కలిగించేందుకు జైళ్లలో యోగ తరగతులు నిర్వహిస్తున్నామని ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నైపుణ్యత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని వారి ద్వారా వచ్చే ఆదాయాన్ని వారికి జీతాలుగా వారి కుటుంబానికి అందిస్తున్నామని అన్నారు. పరిశుభ్రత నిర్వహణలో వైజాగ్ జైలు రెండో స్థానంలో ఉందని హోంమంత్రి అన్నారు. జైళ్లలో ఖైదీలకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని వారికి ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఆర్టీఓ ఝాన్సీ రాణి, ఎంపీపీ వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలూ హేమకుమారి, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ, సర్పంచ్ కొడు పుష్ప, సొన్నం చంద్రమ్మ, వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జైలు శాఖలో మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఈ పెట్రోల్ బంక్ ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఇక్కడ పనిచేసే వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఇక్కడ పెట్టి వాళ్ళతో వర్క్ చేయించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జైల్స్లో ఏం చేస్తామంటే, గతంలో జైల్స్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది, కానీ ఆ వాతావరణాన్ని కంప్లీట్గా చేంజ్ చేస్తూ అక్కడ చక్కటి అట్మాస్ఫియర్, అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం ఇంట్లో ఎట్లా ఉంటామో అంతకన్నా చక్కటి అక్కడ నీట్నెస్ కానివ్వండి, లేదా ఈ ఖైదీలకున్న ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చేదానికి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా వారికి ఉన్న టాలెంట్స్ని, వాళ్ళకి ఉన్న ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏ పనిలో అయితే నైపుణ్యం ఉంటుందో ఆ పని ద్వారా వాళ్ళందరికీ కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడం జరుగుతుంది. ఎవరైతే చక్కగా ఏ పని చేయగలుగుతారో ఆ పనికి వాళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ రోజున అంటే ఈ ఖైదీలందరూ కూడా, అంటే అందరూ చెడ్డవారు ఉండరు, కొంతమంది క్షణికావేశంతో చేసిన కొన్ని ఇబ్బందికరమైన పనుల వల్ల వాళ్ళు జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని అందరినీ కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా సత్ప్రవర్తన అనేది ఎలా ఉండాలి, ఎలా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా జీవించాలి అనే దాని గురించి ఈ జైల్స్లో యోగాని కూడా మేము పెట్టడం జరిగింది. దాని ద్వారా వాళ్ళంతా కూడా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానీ స్ట్రెంగ్త్ అవుతారు. అట్లానే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున నిజంగా అంటే జైల్స్లో పరిశుభ్రత గురించి చెప్పాలి అంటే, 110 సెల్ ఫోన్స్ రికవరీ ఫలితం ఇస్తున్న షార్ట్ పాట్ సేవలు, LHMS సేవలు ఉపయోగించుకోండి. జిల్లా SP S. శ్రీధర్. పోలీస్ శాఖ కొత్తగా సెల్ ఫోన్స్ రికవరీ కోసం ప్రవేశపెట్టిన షార్ట్ పాట్ సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా SP ఎస్ శ్రీధర్ అన్నారు. బుధవారం SP కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం ఈ షార్ట్ పాట్ ద్వారా 85 సెల్ ఫోన్లు రికవరీ చేసి నేడు 110 ఫోన్స్ ను క్రీమ్ బ్రాంచ్ రికవరీ చేసిందన్నారు. వాటిని తక్షణమే బాధితులకు అందజేస్తున్నామని SP అన్నారు. ఇంకా 200 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఒకే వ్యక్తి పలుమార్లు ఫిర్యాదు చేయడం వల్ల మల్టిపుల్ ఎంట్రీలు అవుతున్నాయని, వాటిని నివారించాలని SP ఎస్ శ్రీధర్ అన్నారు. రికవరీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఆల్రెడీ జిల్లాలో నడుస్తుంది. ఇదివరలో కూడా సుమారు 85 ఫోన్లని రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 110 మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది. ఈ 110 మొబైల్స్ని కూడాను ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు అందజేయడం జరుగుతుంది. నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నది ఏమంటే,
ఈ చాట్ బాట్ సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొబైల్ చోరీకి చెందినటువంటి మొబైల్కి సింపుల్గా చాట్ బాట్ ద్వారా గూగుల్ షీట్స్లో మీ తాలూకా డేటాను ఫిల్ చేసి చేసినట్టయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి మా దగ్గరకు వస్తుంది. దాని ద్వారా మేము ఫోన్ రికవరీ అయిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా పూర్తి పారదర్శకత జరుగుతుండేటటువంటి అంశం. ఈరోజు రికవరీ అయినటువంటి 110 మొబైల్స్ని కూడాను ఈరోజు వాళ్ళ సొంత ద్వారాలకు అప్పగించడం జరుగుతుంది. అలాగే మిగతా రికవరీ చేయాల్సినటువంటి మొబైల్స్ ఇంకా మరొక 200. కాకినాడ జిల్లా జగంపేట ప్రభుత్వ ఆసుపత్రికి స్నేహ ఎంటర్ప్రైజెస్ సురేష్, పాలకుర్తి సురేష్ దంపతులు 50 నీలకమల కుర్చీలు బహుకరించారు. హాస్పిటల్కు వచ్చే పేషెంట్ సిబ్బందిని గుర్తించి వైసీపీ సీనియర్ నేత ఒమ్మి రఘురాం సురేష్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి కుర్చీలు సిహెచ్సి వైద్యులు రమేష్ కుమార్ కు అందించారు. కుర్చీలు బహుకరించిన సురేష్ కి, సహకరించిన ఒమ్మి రఘురాం కి హాస్పిటల్ సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శర్మ, ఎంపీటీసి ఆకుల శ్రీధర్, వైసీపీ నాయకులు నేలపల్లి అప్పారావు, కిలపర్తి వీరబాబు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే జిల్లా చూడండి సార్. పెద్ద దగ్గర ఒకటి ఉండదు కదా, ఉండవా? అలా ఉందా? పెద్ద దగ్గర ఒకటి ఉండాలా? సైట్ ఉన్నాయమ్మా, పెద్ద ఉన్నాయా? ఏలేశ్వరంలో షాపుల యజమానులు నిరసన ర్యాలీ. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని డ్రైనేజ్ విస్తరణలో భాగంగా ఆక్రమణలో కోల్పోయిన షాపు యజమానులకు న్యాయం చేయాలంటూ బాధిత షాప్ యజమానులు నిరసన ర్యాలీ చేపట్టారు. షాపులు కోల్పోయి నిరాశ్రులైన తమకు దారి చూపాలంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో స్థానికంగా జగన్ అనే మా నమ్మకం విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ తమకు న్యాయం చేయాలని కోరుతూ సభా ప్రాంగణం వద్దకు పయనమయ్యారు. ఇంతలో పోలీసు వారు అడ్డుకోవడంతో సభ ప్రాంగణం నుండి సభ అనంతరం స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ మార్గ మధ్యలో బాధితులను చూసి ఎమ్మెల్యే తన కారును ఆపారు. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరగా కోర్టు వివాదంలో ఉన్న ఈ సమస్యపై కోర్టు తీర్పునిస్తుందని ఆయన వదులిచ్చారు. తారీఖున గ్రామంలో ఉన్నటువంటి షాపులను అర్ధరాత్రి కూల్చివేయడంపై మా షాపులు నష్టపోయిన మొత్తం అందరూ కలిసి ఈరోజు ప్రొద్దున్న ఎమ్మెల్యే గారిని కలవడానికి అనేసి మేము లింగపతి రోడ్లో జరుగుతున్నటువంటి వేదిక ఫంక్షనాల దగ్గరికి రావడానికి జరిగింది. అయితే మేము వచ్చిన సుమారుగా 10 గంటలకు వచ్చినప్పుడు మీరు పోలీసు వారు కూడా అడ్డగించి మీ సమస్యని ఎమ్మెల్యే గారు వస్తారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు మీరు ఆయన చెప్పుకోండి అని చెప్పి ఇక్కడే ఎన్ కన్వెన్షన్ దగ్గర మమ్మల్ని ఆఫ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి మీరు కోర్టుకు వెళ్ళారు కదా ఈ షాపులు కూర్చోవేతపై అనేసి మమ్మల్ని అడగడంతో అవునండి మేము వెళ్ళాం మాకు న్యాయం చేయడం కోసం అంటే ఇరువురికి కూర్చోబెట్టి నేను మాట్లాడి ఉపయోగించుకుంటే ఇరువురు పక్షాలు కూర్చోబెట్టి సమస్య పరిష్కరించే మార్గంగా మేము ముందుకు వెళ్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ కేసులు కూడా అవసరమైతే ఇరు పక్షాలు కూడా విత్తనా చేసుకునే విధంగా ఆయన చేసుకునే విధంగా ఉంటే చర్య తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే సమస్య పరిష్కారం వస్తుందని భావించినట్లుగా ఆయన మాట ఇచ్చినట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన మాకు మాట ఇచ్చారు కాబట్టి ఆ న్యాయం చేస్తారని ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తుంటామని, కానీ ఇది పోరాటం కాబట్టి మా సమస్య పరిష్కారం కోసం అలాంటి నిరంతరం తిరుగుతూ ఉండాలి కాబట్టి ఆయన త్వరగా ఈ సమస్య పరిష్కరించి తక్షణం మాకు న్యాయం చేస్తే ఈ పేద కుటుంబాలందరూ బరు అలా యొక్క బతుకుదర మీద జరిగిన దాడి కాబట్టి ఆ బతుకుదర నిలిపిస్తే
మరోసారి వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళందరూ మరోసారి ఆయన ఎమ్మెల్యే కూడా గెలిపిస్తారని మేము తెలియపరుస్తున్నామండి. మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ దానికి